విడుదలైన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులకు గొప్ప సందని మిగిల్చాయి దాదాపుగా ముప్పై మూడేళ్ల నుంచి చిరు బాలయ్య బాబు మధ్య ఫ్యాన్ వార్ నడుస్తూనే ఉంది ఒక్కరోజు గ్యాప్ లో సినిమాలు విడుదలైన ఈ రెండు సినిమాకు టాక్ బాగానే వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా థియేటర్స్ లో లాంగ్ రన్ లో బాల్తేరు వీరయ్య దూసుకుపోయి రెండు వందల అరవై కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి చిరు కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు సృష్టించింది తాజాగా వీరసింహారెడ్డి వంద రోజుల ఫంక్షన్ కోసం వస్తున్న వార్తలు తెలిసిందే ఇప్పుడు ఇదే వార్తలు చిరు ఫ్యాన్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి వేరసింహరెడ్డి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఈ నెల ఇరవై రెండున విజయనగరం జిల్లా చూపురుపల్లిలో జరగనున్న నేపథ్యంలో వీరసింహారెడ్డి వంద రోజుల సినిమా పోస్టర్లు భాగ్యనగరంలో దర్శనమిచ్చాయి ఇక్కడి వరకు బాగానే ఉన్నా కూడా ఈ పోస్టర్ డిజైనింగ్ ఏ ఫ్యాన్స్ మధ్య చుచ్చుపెట్టేలా ఉంది ఆ పోస్టర్పై హండ్రెడ్ డేస్ అని రాసి బాలకృష్ణ స్టీల్ పక్కన సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని హైలైట్ అయ్యే విధంగా రాయడంతో ఇది చిరంజీవి సినిమాను ఉద్దేశించే రాశారని చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు వాస్తవానికి వాల్తేరు వేరేలో చిరంజీవి మెయిన్ రోల్ కాగా చిరంజీవి సోదరుడుగా నటించిన మాస్ మహారాజా రవితేజ్ కూడా ఓ చేయి వేసి సెకండ్ హాఫ్ లో కథ ముందుకు వెళ్లడానికి ఏసీపీ విక్రమ్ గా సహాయపడ్డాడు ఏది ఏమైనా సరే వాల్తేరు వేరే ఈ సినిమా ఓన్లీ చిరంజీవి హిట్ అని ఇండస్ట్రీ కూడా ఒప్పుకుంది ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి పోస్టర్ లో సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని రాయడంతో వాల్తేరు వేరే సినిమా ఇద్దరు హీరోల వల్లే హిట్ అయిందని వీరసింహరెడ్డిలో బాలకృష్ణ ఒక్కడే సోలోగా వచ్చి హిట్ కొట్టాడని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఓవైపు వాల్తీరు వీరయ్య హండ్రెడ్ డేస్ ఫంక్షన్ దగ్గర పడుతూ ఉండడంతో ఈ పోస్టర్లు విలిసిన నేపథ్యంలో కావాలనే ఇలా చేశారంటూ తమ అభిమాన హీరోపై అక్కసు వెళ్లగక్కడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ పాల్పడుతున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు మొత్తానికి చూస్తే వీరసింహరెడ్డికి వాల్తేరు వీరయ్యకి నిర్మాతలు ఒక్కరే మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ రెండు సినిమాలు నిర్మించారు నిర్మాతకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సినిమా ప్రమోషన్స్ టైంలో ఆయా సినిమా దర్శకులు హీరోలు పండక్కి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రెండు సినిమాలు హిట్ అవ్వాలని సభాముఖంగానే చెప్పారు అంతా బాగానే ఉంది అనుకుంటే వంద రోజుల ఫంక్షన్ వల్ల వీరసింహారెడ్డి పోస్టర్లు మళ్లీ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయి